వెల్కమ్ బ్యాక్. గ్రామ ప్రజల కోసం రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్. 16 డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నామని అన్నారు. 3.5 ఏళ్లుగా పోరాటం చేస్తుంటే వైసీపీ సర్కారుకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు. బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పంచాయతీ నిధుల్ని జగన్ రెడ్డి దొంగలిస్తున్నారంటూ మండిపడ్డారు సర్పంచ్ సంఘ ప్రతినిధులు. పంచాయతీరాజ్ కు సమాంతరంగా సచివాలయాలు, వాలంటీర్లు, గృహ సారథుల్ని పెట్టారని అన్నారు. ప్రభుత్వం మొండిగా ఉంటే తమ తడాకా చూపిస్తామని అన్నారు. జనవరి 1 నుంచి సమరశంఖం పూరిస్తామంటున్న పంచాయతీరాజ్ సంఘం ప్రతినిధులతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ది కోసం అయితే సర్పంచులందరూ శంకారావం పూరిస్తున్నారు. జనవరి 1వ తారీఖు నుంచి 2వ దశ ఉద్యమంలో భాగంగా ఈ సర్పంచుల శంకారావం పేరుతో ఉద్యమాన్ని అయితే మాత్రం ఉధృతం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర పంచాయతీరాజ్ శాంబర్ అధ్యక్షులు వైబీ రాజేంద్ర ప్రసాద్ తో పాటు సర్పంచుల సంఘం అధ్యక్షులు, అలాగే జిల్లా స్థాయి అధ్యక్షులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు సర్పంచుల శంకారావం పూరించడానికి ఒక ప్రధాన కారణం ఏంటి? దీని ప్రధాన కారణం రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల్లో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకి కనీస మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు లేక, అంటే త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్, ఇటువంటివి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్ట నష్టాల్లో ఉన్నారు. మోకాళ్ళ లోతు గుంటలతో, గోతులతో, అదేవిధంగా కనీసం శానిటేషన్కి బ్లీచింగ్ చల్లటానికి కూడా నిధులు పంచాయతీల దగ్గరలో, సర్పంచుల దగ్గర. దాని ప్రధాన కారణం సర్పంచులకి, గ్రామ పంచాయతీలకి, గ్రామీణ ప్రజలకి వచ్చేటటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేసి, దారి మళ్లించి తన సొంత అవసరాలకి, సొంత పథకాలకి వాడుకోవటం జరుగుతుంది. దీనివల్ల పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయి సర్పంచులు ఉత్సవ విగ్రహాల కింద మారిపోయారు. గ్రామీణ ప్రజానికి తీవ్రంగా ఇబ్బందులు పడతారు. అందుకని చెప్పే ముఖ్యంగా ఇందులో ఈ ఆర్థిక పరమైన అంశాలే కాకుండా సాంకేతిక పరమైన, పరిపాలనా పరమైనటువంటి విషయాల్లో కూడా గ్రామ సచివాలయాలు గ్రామ వాలంటీర్లను పెట్టి అన్ని రకాల పథకాలకి లబ్ధిదారుల్ని రాజ్యాంగేతర శక్తులుగా ఉండ గ్రామ వాలంటీర్లు, అదేవిధంగా ఈ యొక్క గృహ సారథులు వీళ్ల ద్వారా ఎంపిక చేసి వాళ్ల ద్వారానే ఆ యొక్క పథకాల లబ్ధిదారులకు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ వ్యతిరేకం, ఈ 73, 74 రాజ్యాంగ చట్టాలకి ఇది వ్యతిరేకం. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, గ్రామ పంచాయతీలు, గ్రామ సభలే ఆ కార్యక్రమాలు చేయాలి. అందుకని చెప్పే పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కూడా తక్షణమే జమ చేయమని చెప్పి, అలాగే ఈ గ్రామ సచివాలయాల్ని, గ్రామ వాలంటీర్లను తీసుకొచ్చి గ్రామ పంచాయతీల్లో విలీనం చేయాలని చెప్పి మా పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం కూడా 2వ దశ ఉద్యమంగా, అంటే గత 3 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి 2వ దశ ఉద్యమంగా పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరూ, ఇప్పుడు ముత్యాల గారు ఉన్నారు, విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ, అలాగే బీజేపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం, అన్ని పార్టీల సర్పంచులను కూడా రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని తీసుకుని ముందుకు వెళుతున్నాం. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఉధృతం చేస్తాం. మా డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా సర్పంచుల తడాక ఏంటో, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల సర్పంచులు కూడా మా తడాక రుచి చూపిస్తాం. అంటే సర్పంచుల్లో కానీ, లేకపోతే ఎంపీటీసీలో కానీ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కానీ గృహ సారథులు కానీ, వాలంటీర్లు కానీ వీళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళని ఆ పార్టీ నాయకులే చెప్పారు. మరి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? ప్రభుత్వం మమ్మల్ని సర్పంచుల్ని నిర్వీర్యం చేయడానికి ఇది కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. మా పంచాయతీలు నిర్వీర్యం చేసేసి
మా నెత్తి మీదకి ఈ పంచాయతీల పేరు మానేసి కొత్తగా సచివాలయాలు, సచివాలయాల పేరులోని కన్వీనర్లు, గృహసారథులు, వాలంటీర్లు వాళ్ళు చేస్తే ఇంక మమ్మల్ని ఎలక్షన్లు ఎందుకు పెట్టమండి? అసలు ఎలక్షన్లు పెట్టక్కర్లేదు, మాకేం చేయక్కర్లేదు కదా. మాకు చేయకుండా ఉంటే గ్రామాల్లో ఈరోజు మేము ఇబ్బందులు పడకపోదాం, ఏ సర్పంచులు ఎంత బాధపడకపోదాం. గ్రామాల్లో ప్రజలకు మేము ఎంతో అంత మాట ఇచ్చున్నాం, మేము ఏదో చేస్తామని హామీలు ఇచ్చాం. కానీ ఈ రోజు హామీలు మాట్లాడటం కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకపోతే మమ్మల్ని ప్రజలు ఎన్ని మాటలు అంటున్నారో ఈ ముఖ్యమంత్రి గారికి అర్థం కావడం లేదు. అంటే ఆయనకి ఎంతసేపు ఆయన వాలంటీర్ వ్యవస్థ, ఆయన కన్వీనర్లు, అది పార్టీ కార్యాలయంలాగా ఉంటుంది. అసలు సచివాలయంలో ఉండట్లేదు, పార్టీ కార్యాలయంలాగా ఉంటుంది. నిజంగా మేము చూస్తున్నాం కదా. ఒక వైసీపీ నాయకుడికి మీరేం చెప్తారు? అదే సార్, ముఖ్యమంత్రి గారిని మా సర్పంచ్ అడిగేదంతా ఒకటే సార్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రాష్ట్ర సచివాలయంలో కూర్చొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం నిధులన్నీ మీరు ఖర్చు పెడుతున్నారు కదా, అలాగే మేము కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. మా గ్రామ సచివాలయంలో కూర్చొని గ్రామ సర్పంచ్లుగా మేము ప్రజల నుండి ఓట్లు వేసుకుని గెలిచాం కాబట్టి మేము ప్రజలకు కావాల్సిన ప్రాథమిక మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు, రోడ్లు, డ్రైన్లు, శానిటేషను, అలాగే వీధి లైట్లు, వీటి కోసం మాకు డబ్బులు ఇవ్వకపోగా ఎవరైతే గృహసారథులు కానీ, సచివాలయ కన్వీనర్లు కానీ, ఇకపోతే వాలంటీర్లు, వీళ్ళందరినీ రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చి మా విధుల్ని ఎట్లా చేయిస్తారు మీరు? రాజ్యాంగానికి విరుద్ధంగా పంచాయతీరాజ్ వ్యవస్థకి సమాంతరంగా వాలంటీర్లను, సచివాలయాలను, అలాగే గృహసారథులను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న సర్పంచులను, ఎంపీటీసీలను, గ్రామ వార్డులను కూడా నిర్వీర్యం చేసే ప్రక్రియకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో మొత్తం గ్రామ స్థాయిలో ఉన్న వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారనేది అయితే మాత్రం